ఈ వీడియోలో నవోదయ 6th క్లాస్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి అప్లికేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన navodaya.gov.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ను ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. మనం డైరెక్ట్గా ఏ పేజీని ఓపెన్ చేసినా సరే మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఈ డైరెక్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కానీ అసలు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్యాండిడేట్ కార్నర్లో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇక్కడే మనకి లింక్ ఉంటుంది, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వద్ద ఈ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 16, 2024 ఈ విధంగా ప్రస్తుతం అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఇటు పక్క వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్, నోట్స్, అదేవిధంగా ఇటు పక్క వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటిని మనం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఇవి రెండు అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఇక్కడ మనం సబ్మిట్ చేయడానికి ముందు మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మనల్ని కొన్ని రకాల క్వశ్చన్స్ ఎస్ఆర్ను అడుగుతుంది. వీటిని బట్టి అసలు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆ విద్యార్థి ఎలిజిబులా కాదా అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ముందుగా ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందనే చూద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి 2024-25 విద్యా సంవత్సరంలో 5th క్లాసు పాస్ అయ్యాడా ఆల్రెడీ అని చెప్పి ఇక్కడ ఎస్ఆర్ను అడుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ పాస్ అయ్యాడు అని చెప్పేస్తే నాట్ ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే ప్రెజెంటు 2024-25 ఆ విద్యార్థి 5th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. అంతేకాని ఆల్రెడీ పాస్ అయిన వారు అంటే 5th క్లాస్ పూర్తి అయిన వారు అప్లై చేయకూడదు. కాబట్టి ఈ 2024-25 విద్యా సంవత్సరంలో 5th క్లాస్ చదువుతూ ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇక్కడ కంపల్సరీగా నో అని చెప్పి ఉన్నవారే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ద క్యాండిడేట్ హ్యాజ్ ఆల్రెడీ అపియర్డ్ ఇన్, అంటే ఇది వరకే ఈ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ ఒకసారి అప్లై చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ఇన్ఎలిజిబుల్ అయిపోతారు వారు కూడా. ఇక్కడ ఆల్రెడీ నోట్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్రెష్గా అప్లై చేసేవారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా హ్యావ్ యూ రీడ్ ఈ ప్రాస్పెక్ట్స్ వచ్చేసరికి, అంటే ఇది నోటిఫికేషన్ అనమాట, ఇది ఆల్రెడీ చదివారా లేదా అని చెప్పి అడుగుతుంది. ఇది నో ప్రాబ్లం, ఎస్ కానీ నో కానీ ఏమి ఇచ్చినా ఏమవుదు, ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రస్తుతం విద్యార్థి 5th క్లాస్ చదువుతుంటే ఆ విద్యార్థి ఏ జిల్లాలో చదువుతున్నారో సొంత జిల్లా కూడా అదే అవునా కాదా అని చెప్పి ఇక్కడ రెసిడెన్స్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలన్నమాట, నో అని చెప్పిస్తే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి వస్తుంది. కాబట్టి ఇక్కడ సేమ్ జిల్లాలోనే, అంటే సొంత జిల్లాలోనే విద్యార్థి ఈ 5th క్లాస్ చదువుతూ ఉండి ఉండాలి. నెక్స్ట్ ఈ అప్లికేషన్లో మనకి స్టడీ సర్టిఫికేట్ ఒకటి అవసరం అవుతుంది. ఆ స్టడీ సర్టిఫికేట్ మీద హెచ్ఎం గారి యొక్క సిగ్నేచర్ తీసుకున్నారా లేదని చెప్పేసి ఇక్కడ ఎస్ను అడుగుతుంది. ఇక్కడ కంపల్సరీగా ఎస్ అని చెప్పేవాలి, నో అని చెప్పేస్తే కంపల్సరీగా సిగ్నేచర్ తీసుకోండి అని చెప్పేసి ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పేవాలి. నెక్స్ట్ వెదర్ ది క్యాండిడేట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4 అండ్ అడ్మిటెడ్ టు క్లాస్ 5 బిఫోర్ 31st జులై 2024, అంటే ఈ 31st జులై 2024 అప్పుడు విద్యార్థి 4th క్లాసు ప్రమోట్ అయిపోయి, అంటే 4th క్లాస్ కంప్లీట్ అయిపోయి 5th క్లాస్లోకి అడ్మిట్ అవ్వాలి. అంటే ప్రస్తుతం 5th క్లాస్ చదువుతూ ఉండాలని అనమాట. అలా ఉన్నవారు ఎస్ అని చెప్పేస్తారు, వారు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ నో అని చెప్పేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వగానే అప్పుడు మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ కంపల్సరీగా ఫస్ట్ వచ్చేసరికి నో ఉండాలి, రెండోది వచ్చేసరికి కూడా కంపల్సరీగా నో ఉండాలి, ఇంకా మూడోది వచ్చేసరికి ఇది ఎస్ ఉండాలి, నెక్స్ట్ 4th వచ్చేసరికి ఇక్కడ ఎస్ ఉండాలి, నెక్స్ట్ 5th వచ్చేసరికి ఎస్ ఉండాలి, అదేవిధంగా లాస్ట్ది కూడా ఎస్ ఉండాలి. ఈ విధంగా ఫస్ట్ రెండు నో, మిగతావన్నీ ఎస్ ఉంటేనే ఆ విద్యార్థి ఈ నవోదయ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఆ విద్యార్థికి ఆధార్ నెంబర్ ఉంటే ఎస్ అని చెప్పి ఇస్తారు, అప్పుడు ఎంటర్ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అదే విద్యార్థికి ఆధార్ లేదనుకోండి, నో అని చెప్పి ఇస్తారు, అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయమంటుంది. ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ వచ్చేసరికి 50 నుంచి 300 KB ఈ మధ్యలోనే ఉండాలి, అంటే మినిమం 50 KB ఉండాలి, 50 KB కన్నా తక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం వచ్చేసరికి 300 KB ఉండాలి. ఈ విధంగా ఈ మధ్యలో ఉండే విధంగా ఆ
రెసిడెన్సీ సర్టిఫికేట్ని ముందుగానే మనం రెడీ చేసుకు ఉంచుకొని బ్రౌజ్ మీద క్లిక్ చేసి అటాచ్ చేయాలి. ఇది ఆధార్ నెంబర్ లేని విద్యార్థులకి ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఈ ఎస్ఆర్ నోలు ఈ ఆధార్ ఉంటే ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇచ్చేసేసి మా ఫైనల్లో మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్పుడు పూర్తిగా మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని చూద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి సెలెక్ట్ స్టేట్, అంటే ప్రస్తుతం విద్యార్థి ఫిఫ్త్ క్లాసు ఏ స్టేట్లో చదువుతున్నారో ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ విద్యార్థి ఆ ఫిఫ్త్ క్లాసు ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్రింద ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ స్టేట్, అదేవిధంగా డిస్టిక్, ఇవి రెండు ఆటోమేటిక్గా పైన ఏవి ఇచ్చాము సేమ్ అవే వస్తాయి. ఎందుకంటే ఆ విద్యార్థి సొంత జిల్లాలోనే చదివి ఉండాలి కాబట్టి ఇవి రెండు సేమ్ వచ్చేస్తాయి అన్నమాట. వీటిని మనం మార్చకూడదు, మార్చామంటే ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ మనం బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది క్రోమ్లో మాత్రమే చక్కగా వస్తుంది, అదే ఫైర్ ఫాక్స్లో అయితే ఈ బ్లాక్ అనేది కొన్నిసార్లు ఎర్రర్ వచ్చి ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి క్రోమ్ బ్రౌజర్లోనే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ని మీరు ఫిల్ చేయండి. ఇక్కడ బ్లాక్ సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, దీంట్లోనే ఇక్కడ మనకి క్లిక్ హియర్ వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఏపీ అదేవిధంగా తెలంగాణ ఇవి రెండింటికి సంబంధించి ఆ బ్లాక్ వివరాలు ఎక్కడ ఉంటాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఈ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ మండలాలు ఏ బ్లాక్కి చెందుతాయనేది ఇక్కడ మనకి డీటెయిల్డ్గా క్లారిటీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది నేమ్ ఆఫ్ ది బ్లాకు, అదేవిధంగా ఇవి మండలాలు, ఇవి వచ్చేసరికి జిల్లాలు. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రకాశం దగ్గరకు వచ్చేసరికి ప్రకాశం 1 అని ప్రకాశం 2 అని చెప్పేసి ఇక్కడ మనకి 2గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రకాశం 1 అంటే ఏ మండలాలు వస్తాయి, అదేవిధంగా ప్రకాశం 2 అంటే ఏ మండలాలు వస్తాయి, ఆ మండలానికి ఎదురుగా బ్లాక్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏ జిల్లాకైతే సంబంధించిన వారై ఉన్నారో మీ జిల్లాకి ఎదురుగా మీ మండలం చూసుకోండి, తర్వాత మీ యొక్క బ్లాక్ ఏముందనేది ఈ ఎక్సెల్ ఫైల్లో మీరు చెక్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఈజీగా మీకు ఆ బ్లాక్ వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆ బ్లాక్ని ఇక్కడ మనం ఇచ్చేస్తాము. ఇక్కడ బ్లాక్ ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్, అంటే ప్రస్తుతం విద్యార్థి ఫిఫ్త్ క్లాసు అంటే 2024-25 విద్యా సంవత్సరంలో ఏ స్కూల్ అయితే చదువుతున్నాడో ఆ పాఠశాలని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే విద్యార్థి పేరు ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం విద్యార్థి పేరు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి, స్టార్ మార్క్ ఉంది. నెక్స్ట్ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది May 1, 2013, అదేవిధంగా July 31, 2015 ఈ మధ్యలో మాత్రమే ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉన్నవారు మాత్రమే ఈ ఆన్లైన్ అప్లికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అక్కడ ఈమెయిల్ ఐడి, మదర్స్ నేము, ఫాదర్ నేము, అదేవిధంగా గార్డెన్ ఉంటే ఇవ్వచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. ఈ గార్డెన్ ఇస్తే మాత్రం రిలేషన్షిప్ విత్ గార్డెన్ ఏంటనేది ఇవ్వాలి, ఇది కూడా ఆప్షనల్లే, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ నేషనాలిటీ ఇక్కడ ఇండియన్ వచ్చేస్తుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే విద్యార్థికి సంబంధించి పుట్టుమచ్చని ఒకటి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది, మోల్స్ వివరాలని. అదేవిధంగా జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ జనరల్లా ఎస్సీయా ఎస్టీనా ఓబీసీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ని టైప్ చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, విద్యార్థి ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ మీడియంని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చే మీడియంని కరెక్ట్గా ఇవ్వండి, సేమ్ అదే మీడియంలోనే ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది విద్యార్థి. నెక్స్ట్ విద్యార్థికి సంబంధించి డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆర్తోనా, విజువల్లా, హీరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్తో అని చెప్పిస్తే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్, అదేవిధంగా విజువల్ ఇస్తే దానికి సంబంధించి పర్సంటేజ్, నెక్స్ట్ హీరింగ్ ఇస్తే దానికి సంబంధించి పర్సంటేజ్, అప్లికబుల్ కాకపోతే నన్ అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ రిలీజన్, ఇక్కడ హిందూనా, ఈ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ రిలీజన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబరు, స్టార్టింగ్లో విద్యార్థి ఆధార్ నెంబర్ ఇస్తాడు కదా సేమ్ అదే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ పెన్ నెంబరు, ఈ పెన్ నెంబర్ అనేది ఆ విద్యార్థికి సంబంధించి యూడైస్ ప్లస్లో అక్కడ ఆ విద్యార్థికి సంబంధించి డేటా ఉంటుంది, ఆ యూడైస్ ప్లస్ సైట్లో ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఉంటుంది, ఆ పెన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందనేది ఇక్కడ కంపల్సరీగా, ఇక్కడ దీనికి స్టార్ మార్క్ ఉంది, యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించి ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి ఆ అమౌంట్ని.
నెక్స్ట్ క్రిందకు వచ్చేసరికి ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అంటే విద్యార్థికి సంబంధించి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వీటికి సంబంధించి స్టడీ వివరాలను ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా విద్యార్థి యొక్క స్టేటు, డిస్టిక్, మండలాన్ని బట్టి అంటే బ్లాక్ ఇచ్చాం కదా, ఆ బ్లాక్ని బట్టి ఆటోమేటిక్గా ఈ వివరాలన్నీ ఇక్కడ మనకు వచ్చేస్తాయి. అంటే వీటిల్లో ఇక్కడ మనం ఇవ్వాల్సినవి నేమ్ ఆఫ్ ది విలేజ్, నేమ్ ఆఫ్ ది స్కూల్, ఇవి రెండు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఇక్కడ థర్డ్ క్లాస్ దగ్గరకు వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది విలేజ్, అదేవిధంగా ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, నేమ్ ఆఫ్ ది స్కూల్ ఇవి ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ రికగ్నైజ్డా, నాన్ రికగ్నైజ్డా, ఇవి మార్చాలనుకుంటే మార్చుకోండి. కంపల్సరీగా రికగ్నైజ్డ్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి రికగ్నైజ్డే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ లొకేషన్, ఆ విద్యార్థి చదివే స్కూల్ అనేది రూరల్లో ఉందా లేదంటే అర్బన్లో ఉందా, రూరల్ అయితే రూరల్లో, అర్బన్ అయితే అర్బన్ అని చెప్పేవండి. అప్పుడు ఒక క్లాస్ కనుక అర్బన్లో చదివారంటే యూఆర్ ఇన్ అర్బన్ క్యాండిడేట్, అర్బన్ కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఏదైనా వీటిల్లో ఏది ఒక్క అర్బన్ ఉన్నా సరే ఆ విద్యార్థి అర్బన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అన్ని రూరల్ ఉంటేనే ఆ విద్యార్థి రూరల్ కింద పరిగణించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ నెల వచ్చేసరికి జాయినింగ్ అనమాట, అంటే థర్డ్ క్లాస్లో ఏ నెలలోకి వస్తారు. మనకి ఏపీ స్టేట్ దగ్గరకు వచ్చేసరికి జూన్ నెలలో జాయినింగ్ డేట్ ఉంటుంది కాబట్టి జూన్ అని చెప్పిస్తాము. అదే మంత్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ మనకి ఏప్రిల్ నెలలో అకాడమిక్ ఇయర్ అనేది పూర్తవుతుంది కాబట్టి థర్డ్ క్లాసు ఈ విధంగా ఏప్రిల్ ఇస్తాం. ఈ విధంగా వీటిని మార్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి ఆ స్టడీ వివరాలు ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్రిందకు వచ్చేసరికి ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో సైజ్ వచ్చేసరికి 10 నుంచి 100 KB ఈ మధ్యలోనే ఉండాలి. మినిమం 10 KB ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 100 KB ఉండాలి. అది జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఈ విధంగా విద్యార్థి యొక్క ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థి యొక్క సిగ్నేచర్, ఇది కూడా 10 నుంచి 100 KB లోపు మాత్రమే జేపీఈజీ లేదంటే జేపీజీ ఈ ఫార్మాట్లో ఉండే విధంగా ఆ విద్యార్థి యొక్క సిగ్నేచర్ని ముందుగానే రెడీ చేసుకొని ఇక్కడ మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా పేరెంట్ సిగ్నేచర్ని కూడా ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి. ఆ సైజ్ వచ్చేసరికి 10 నుంచి 100 KB ఈ మధ్యలో మాత్రమే ఉండాలి, అది కూడా జేపీజీలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ అప్లోడ్ స్టడీ సర్టిఫికేటు, ఈ స్టడీ సర్టిఫికేట్ కూడా మనం కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ స్టడీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుందంటే ఇదే పేజీలోనే ఇక్కడ మనకి ప్రాస్పెక్ట్స్ ఈ లింక్లో మనకి నోటిఫికేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజీకి వచ్చేసేయండి. లాస్ట్ నుంచి మూడో పేజీకి వస్తే ఇక్కడ మనకి సర్టిఫికేట్ అని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ స్టడీ సర్టిఫికేట్ని కంపల్సరీగా ప్రింట్అవుట్ తీసుకొని దీంట్లో విద్యార్థి యొక్క ఫోటోని ఇక్కడ అటాచ్ చేసేసి ఈ వివరాలన్నింటినీ కంపల్సరీగా నింపాల్సి ఉంటుంది. కంపల్సరీగా మనం అప్లికేషన్లో ఇచ్చిన ఆ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, డిజేబిలిటీ, ఆధార్ నెంబరు, పెన్ నెంబరు, ఈ పెన్ నెంబర్ అనేది యూడిఎస్ ప్లస్ సైట్లో ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క అడ్రస్సు, అదేవిధంగా స్టడీ వివరాలు ఇవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ వద్ద కంపల్సరీగా విద్యార్థి సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ వద్ద పేరెంట్ కూడా సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ విత్ సీల్ అంటే సిగ్నేచర్ చేయాలి. స్టాంప్ కూడా వేయాలి. కంపల్సరీగా వీటన్నిటిని పిలిచేసేసి దీనిని కూడా మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్లో 50 నుంచి 300 KB ఈ మధ్యలో ఉండే విధంగా ఆ సర్టిఫికేట్ని రెడీ చేసుకొని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఆ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ అనేది చేయాలి. ఈ విధంగా ఈ వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్లో సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ చూపిస్తుంది. వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా ఎడిట్ మీద క్లిక్ చేసి మనం వాటిని సరి చేసుకోవచ్చు. లేదనుకుంటే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఎంతటితో అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం సబ్మిట్ చేసామంటే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకు ఒకటి జనరేట్ అవుతుంది. దాని కిందే ప్రింట్ ఎవర్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మన యొక్క రిజిస్ట్రేషన్ మొత్తాన్ని మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నవోదయ 6 క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.